Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇక చంద్రబాబును వదిలేదు లేదంటున్న జగన్. ఏపీ సీఎం చంద్రబాబుకు హనీమూన్ పీరియడ్ టైం కూడా ఇవ్వను అంటున్నారు వైసీపీ అధినేత జగన్. దానికి కారణం చంద్రబాబు రాజకీయంగా కొత్తవారు కాదు, అనుభవం నిండా పండినవారు కాబట్టే అంటున్నారు. పైగా చంద్రబాబు సంపద సృష్టించే సంక్షేమం అమలు చేస్తామని కమిట్ అయ్యారు, దాంతో దానినే పట్టుకున్నారు జగన్. 600 అయినా చంద్రబాబు తాను చెప్పినట్లుగా పథకాలు అమలు చేసి తీరాల్సిందే అని జగన్ డిమాండ్ చేస్తున్నారు. తల్లికి వందనం పథకం కింద ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయల వంతున ఎంతమంది విద్యార్థులు ఒక ఇంటిలో ఉంటే అందరికీ పథకం వర్తింప చేయాలని కోరారు. అలాగే రైతు భరోసా కింద ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేయాల్సిందే అని అంటున్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ కింద గత 2 క్వార్టర్స్లో పెండింగ్లో పెట్టిన మొత్తాలను విడుదల చేయాలని కోరుతున్నారు. అంతేకాదు, విద్యార్థులకు వసతి దీవెన పథకం అమలు చేయడం లేదని, సున్నా వడ్డీ పథకం లేనే లేదని జగన్ విమర్శిస్తున్నారు. ఇక ఏపీలో 18 ఏళ్లు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మకు నెలకు 1500 రూపాయలు ఇస్తామన్నారని, ఈ రోజు వరకు ఆ ఊసే లేదని హాట్ కామెంట్స్ చేశారు. అంతేకాదు, నిరుద్యోగ భృతి కింద యువతకు 3,000 రూపాయలు ప్రతి నెల ఇస్తామని అన్నారని, అలాగే ప్రతి ఇంటికి ఉద్యోగం, మత్స్యకార భరోసా, పంటలకు ఉచిత భీమా ఇవన్నీ చంద్రబాబు అమలు చేసి తీరాల్సిందే అని జగన్ అంటున్నారు. చంద్రబాబు ఏపీకి 14 లక్షల కోట్లు అప్పు ఉందని ఎన్నికల ముందర ప్రచారంలో చెప్పారని జగన్ గుర్తు చేశారు. అయినా సరే చంద్రబాబు తాను ఏపీలో అన్ని పథకాలు ఇస్తామని సూపర్ సిక్స్ అంటూ ఊదరగొట్టి ఓట్లేయించుకున్నారని అన్నారు. తీరా అధికారం చేతిలో పడ్డాక అన్ని తప్పుడు విషయాలను చేర్చి శ్వేతపత్రాలు అంటూ జనాలను మభ్యపెడుతున్నారని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం నుంచే మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజలు చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మి ఓటు వేశారని, వాటిని వెంటనే నెరవేర్చాలని ఆయన అంటున్నారు. ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి ఇప్పుడు తప్పించుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని, ఆయనది నయవంచనని జగన్ ఫైర్ అయ్యారు. ఏపీలో లక్షల మంది వాలంటీర్లను మోసం చేశారని, అలాగే ఇంటి వద్దనే పెన్షన్ ఇచ్చే విధానం ఆగిపోయిందని జగన్ అన్నారు. ఇక ఇంటికి వచ్చే రేషన్ ఇచ్చే విధానం నిలిచిపోయింది. మధ్యాహ్న భోజన పథకంలో రోజుకో మెను విధానంగా చేస్తూ మొత్తం మార్చేశారని ఆయన ఆరోపించారు. ఈ విద్యా సంవత్సరంలో విద్యా కానుక కిట్ల పంపిణీ అరకొరగా సాగుతోందని అన్నారు. ఏపీలో టోటల్గా లాండ్ ఆర్డర్ కట్టు తప్పాయని, రెడ్ బుక్ రాజ్యాంగమే టీడీపీది అయిందని అన్నారు. ఇకనైనా రాష్ట్రంలో హత్యలు, విధ్వంసాలు ఆపేసి సూపర్ సిక్స్ హామీలను, చెప్పిన మాటల మేరకు ప్రతిదీ తూచా తప్పకుండా అమలు చేయండి బాబు అని జగన్ డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు చెప్పిన హామీలలో ఏ ఒక్కటి సవ్యంగా చేయకపోయినా తాను వెంటపడుతూనే ఉంటానని ఒక సందేశం అయితే జగన్ బలంగానే పంపించారు.